మీడియా మిత్రులకు నమస్కారం మరి ఈరోజు నుండి ఈ నెల ముప్పై వరకు పాఠశాలలకు కళాశాలలకు డిగ్రీ క్లాసులకు పీజీ క్లాసులు అన్నిటి కూడా విద్యా సంస్థలకు ముప్పయో తారీఖు వరకు సెలవులు ప్రకటించడం అనేటువంటిది తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు వద్దు ఆఫ్లైన్ క్లాసులు ముద్దు అనేటువంటి నినాదంతో టీఎల్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది ముఖ్యంగా ప్రైవేటు లెక్చరర్స్కి ప్రైవేటు టీచర్స్కి చాలా గుదిబండగా మారేటువంటి పరిస్థితిగా ఉన్నది ఎందుకు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యొక్క సెలవుల్ని మరి ప్రైవేటు టీచర్ల మీద ప్రైవేటు లెక్చరర్ల మీద వాళ్ళకి చాలీసాలని జీతాలతోటి పనిచేస్తూ ఉంటే మళ్ళీ ఈ కరోనా అనేటువంటి సాకుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క ప్రైవేట్ లెక్చరర్స్ మీద పొట్టగొట్టే పని చేస్తూ ఉన్నది ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో యథావిధిగా సంక్రాంతి తర్వాత సెలవులు లేకుండా క్లాసులు రన్ చేయడం జరుగుతుంది కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని పాఠశాలను పక్క రాష్ట్రం రన్ చేస్తున్నప్పుడు మన రాష్ట్రం ఈ యొక్క విద్యా అదే ప్రతిసారి కరోనా ఉందంటే ముఖ్యంగా విద్యా సంస్థలు మాత్రమే మూసేసి మరి విద్యా సంస్థల వల్లనే కరోనా స్ప్రెడ్ అవుతుందన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేసుకొని పిల్లలందరినీ కూడా చక్కగా మేము మెయింటెనెన్స్ చేసేటువంటి యొక్క విద్యా సంస్థలకేమో సెలవులు సినిమా హాళ్ళు క్లబ్బులు క్లబ్బులు జన సంచారం ఎక్కువగా ఉన్నటువంటి వాటికి మాత్రం వాటికి ఎలాంటి ఆంక్షలు లేకుండా యధావిధిగా యథేచ్ఛగా అక్కడ స్ప్రెడ్ అయ్యేటువంటి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి వాటిని వదిలేయడం ఈ యొక్క వైన్స్లు ఇవన్నీ కూడా ఎక్కువగా అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అటువంటి వాటికి పర్మిషన్లు ఇవ్వడం ఓన్లీ చదువుకునేటువంటి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యార్థుల యొక్క చదువు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇవ్వడం అనేటువంటిది దేనికి సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు గమనించాలి అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు గతంలో చూసినప్పుడు క్లాసులు విని పిల్లలు ఏమాత్రం కూడా చదువు సరిగ్గా చదవక ఎవరి మొబైల్ సరిగా లేక విద్యార్థులు పేద విద్యార్థులు మొబైల్ లేక చాలామంది చదువుకు దూరమై చాలా మంది ఫెయిల్ పర్సెంటేజ్ ఎక్కువ అయింది మన ఎగ్జామ్లో చూసినాం మనం ఎందుకంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ చూసినప్పుడు దాదాపుగా థర్టీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ వచ్చింది రాష్ట్రంలో ఎందుకు అంటే మనం గతంలోకి వెళ్ళి చూసినప్పుడు రిజల్ట్ అనేవి ఎందుకు వచ్చింది ఈ కరోనా కాబట్టి మొబైల్లో ఆన్లైన్ క్లాసులు చెప్పడం వల్ల పిల్లలకి అర్థం కాక చాలా వరకు చదవక చాలా ఇబ్బందులు పడ్డాయి